हेलो हाय गुड मॉर्निंग। माया ओल सो ईरोज राइड भुवनगिरी अन्ट जस्ट मैं कर्णाकर फ्रेंड ट्रिप ट्रैप्टर इटू चित्रकूट वेतना जस्ट ब्रेकफास्ट रईड लाग मेमेतना नैन इंको इंको अंकल वेंकटेश मुगर जस्ट भुवनगिरी वर के रिटर्न वस्तम टाइम वे 8:20 8:19 అక్కడ ఉప్పల్ మాస్టర్ జెబ్ దగ్గర ఉంటా అన్నాడు మన కర్ణాకర్. సో తనని కలిసి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఎక్కడ జోడిమెట్ల దగ్గర గోన్ ఉంటాడు అండ్ అంకుల్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళని కలిసేసి వెళ్ళిపోవడమే. వెళ్తే భువనగిరి ట్రెక్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట, భువనగిరి కొండ మీదకి, లేదంటే రిటర్న్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ జస్ట్ లైక్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అన్నమాట. అంతే ఇదండి పోగొచ్చేస్తుంది నా వైజర్లో తీసేద్దాం. పోయింది, ఓకే, క్లీనింగ్ సరిగ్గా లేదు. సో సినో వచ్చేసి సిద్ధార్థ్ తినో కర్ణాకర్ మొత్తం ఈ రెడ్ పెయింట్ మాత్రం వస్తుంది బండికి. ఇంకా టమాటో రెడ్ వస్తే ఇంకా బాగుండేదేమో, ఇది కొంచెం డల్గా అనిపిస్తుంది. ఇంకా షైనింగ్ వస్తే ఇంకా బాగుంటుంది కదా. ఓకే, కొన్ని లుక్స్ డిఫరెంట్, బాగుంది. హిమాలయన్ మూడు హిమాలయన్లు ఇప్పుడు అక్కడ గోంది క్లాసిక్ ఇంపల్స్ ఏది వేస్తాడో తెలియదు. క్లాసిక్ ఉంది, బుల్లెట్ ఉంది, ఇంపల్స్ మూడిట్ లేదు. అంకుల్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది గోన్ దగ్గరికి, అక్కడే పిక్ చేసుకుని అక్కడ వెళ్తాం. చలో మనోడిది గోప్రో సెట్ చేసుకుంటున్నాను అనమాట. గోప్రో అప్పుడప్పుడు సరిగా పనిచేయదు, చుక్కలు చూపిస్తుంటుంది అప్పుడప్పుడు. వెంకటేష్ అంకుల్, కర్ణాకర్, సాయి, వెంకటేష్ అంకుల్, చలో వెళ్దామా. వెంకటేష్ అంకుల్, సాయి, కర్ణాకర్, చలో వీళ్ళ ఇంట్లో ఈ బండిని కొంగ అంటారంట వాళ్ళమ్మ. ఇది మీ కొంగ తీసుకోవచ్చున్నా ఆరా అన్నాడు గోన్న. ఇదే వాళ్ళమ్మ, దాని పేరు కొంగ పెట్టేసింది. సో ఇక్కడ నుంచి ఒక 15-20 కిలోమీటర్స్ వెళ్తామేమో. నాకైతే హిమాలయన్స్ రైడ్ చూస్తే ఇట్లనే ఇదే ఫ్లోలో వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు వెళ్ళలేను కానీ ప్లాన్ చేసి వెళ్తే బాగుండేది అనిపించింది అన్నమాట. చూద్దాం నెక్స్ట్ టైం. అదే ఉప్పల్ రోడ్ మాత్రం కొంచెం చుక్కలు చూపిస్తుంది అవతల రోడ్డు. హిమాలయన్కి పెద్ద ఫరక్ కూడదు, హిమాలయన్ ఎక్స్పల్స్కి పెద్ద ఫరక్ కూడదు. మొత్తం మట్టి మట్టి గుంతలు గుంతలు ఉందన్నమాట. బాగానే పెరుగుతూ ఉంది పెట్రోల్ రోజు రోజు. మనం ఫిగర్ వచ్చేసి 420 కదా భయ్యా, 420 కొట్టిస్తున్నాయి. రైట్ బ్రో, అంటే వాళ్ళైతే చిత్రకూట దాకా వెళ్తారు, ఛత్తీస్గఢ్ వెళ్తారు రెండు హిమాలయన్లు. నేను ఇంకో బుల్లెట్ ఇంకో ఇంపల్స్ ఉంది, వాళ్ళు జస్ట్ భువనగిరి దాకా పోద్దామని జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మేము వచ్చేస్తాం అట్లా. 40 రూపాయలు బ్రేక్ఫాస్ట్కి 400 పెట్రోల్. అయ్యా 420 కొట్టించేసినాం ఈరోజు మనం స్టార్ట్ అయ్యింది లక్కీగా. అయితే పెట్రోల్ బంక్లో కూడా రౌండ్ ఫిగర్లు కొట్టేయద్దు, రౌండ్ ఫిగర్లో ఏమో సెట్టింగ్స్ ఉంటాయని చెప్పి విన్నాను నేను, 100 200 అట్లా. సో అందుకే 420 సంథింగ్ అట్లా కొట్టించేస్తా అన్నమాట. రైట్ సేఫ్ బ్రో, హ్యాపీ జర్నీ. మళ్ళీ స్టార్టింగ్ ఇప్పుడు ఓకే
ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. హ్యాపీ జర్నీ బ్రో, బాయ్. టేక్ నెంబర్ 5 ఇది, టేక్ నెంబర్ 5. ఈ టేక్ నెంబర్ 6 ఇది అయితే. ఈ మన వాళ్ళు, మేము ముగ్గురం ఇటు వెళ్ళిపోతున్నాం, వీళ్ళిద్దరు ఇటు వెళ్ళిపోతారు. రైట్ సైడ్ నెంబర్ 6. నీకు 6 ఏ. చలో రైట్, బాయ్ బాయ్, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ బ్రో. మొత్తానికి యాదగిరి గుట్ట ఆర్చ్ దగ్గరకు వచ్చామన్నమాట. లెఫ్ట్ తిరిగితే యాదగిరి గుట్ట, మనం కూడా లెఫ్ట్ తిరుగుతున్నాం. బసవాపూర్ రిజర్వాయర్ అని చెప్పేసి ఒకటి అవుతుంది, అటు వెళ్తున్నాం. చలో వచ్చారు, యాదగిరి రూట్ అనమాట. మళ్ళీ అదే ముందు నుంచే తిరగాలి. ఇక్కడ ఒక చిన్న పని ఉండి దీప్తి హోటల్లో కొంచెం చూసుకొని వెళ్దామని చెప్పేసి దీప్తి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చాం. సో ముందు నుంచే దగ్గర, అటు నుంచి ఇంకా చాలా షార్ట్ కట్టే భువనగిరి దగ్గర నుంచి ఇటు ముందుకు వచ్చినాం కాబట్టి ఇటు నుంచి వెళ్తున్నాం. సో ఇది కూడా ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసే, అంటే ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు, చూడాలి ఎట్లుంటుంది ఏంటనేది. మనకి ఆఫ్ రోడింగ్కి పనికి వస్తుంది అనుకుంటున్నాం మ్యాక్సిమం, చూద్దాం. నుంచి కనిపిస్తుంది మనకి రిజర్వాయర్ ఫిల్లగాళ్ళు. సో ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మ్యాప్ రైట్ చూపిస్తుంది. సో లోపలికి పోతుందా లేదా తెలియదు, చూడాలి. డ్యామ్కి పోతున్నావా చూద్దామని? ఇట్లా పోదా? అయ్యో ఇట్లా ఉందిగా దారి. చూస్తాం ఇట్లా పోయి, లేకపోతే అట్లా పోతాం. చూద్దాం. అయ్యో ఇక్కడ ఎక్కుతుంది పైకి. మేము రావాల్సిన డ్యామ్ అయితే ఇదే. ఎట్లా నుంచి వెళ్ళాలో చూడాలి, అది ఒకసారి చెక్ చేద్దాం. వీళ్ళిద్దరు అయితే కనిపిస్తలేరు, రోడ్డు దొరికినట్టు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అయితే నేను లాస్ట్లో వచ్చిన వీటికి అయితే కంపల్సరీ గేర్ వేసుకొని వస్తేనే బెటర్ ఆఫ్ రోడింగ్కి, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడైనా పడే ఛాన్సెస్ ఉంటుంది. గేర్ ఉంటే ఏంటంటే ఏం కాదు, ఒకవేళ పడ్డా కూడా గీతలు పడవు అన్నమాట, చాలా సేఫ్టీ ఉంటుంది. ఫస్ట్ మొత్తానికి వచ్చేసినాం. ఇక్కడ ఏంటో ఎక్కడుందో ఏందో చూడాలి. అన్నీ ఇవే లారీలు ఉన్నాయి ఇదైతే. ఇక్కడైతే రోడ్ అవసరం లేదు మనకి, మన హిమాలయన్ కాబట్టి. ఇది వ్యూ ఇక్కడ అయితే. We'll be right back.
ఇక్కడ కొంచెం ఆఫ్ రోడింగ్ అట్లా చేసినాం అన్నమాట. ప్లేస్ బాగు, ఇక్కడికైతే ఫస్ట్ టైమే రావడం. ఓన్లీ ఆఫ్ రోడింగ్ అయితే నాది కొంచెం హెవీ వెయిట్ కాబట్టి ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేయలేను హిమాలయన్. అదే ఎక్స్పల్ తెచ్చుంటే కనుక మస్తు ఉంటుంది, సూపర్ ఆడుకోవచ్చు సార్, మస్తు సూపర్ అదే అట్లా వెళ్ళిపోవచ్చు. మనోడు ఎట్లా అవుతుంది హిమాలయన్ మీద కూడా చేయొచ్చు, కొంచెం కొంచెం స్ట్రెంత్ ఉండాలి, అప్పుడే మజా వస్తుంది. రోడ్లోంచి భువనగిరి టు జనగామ ఆలయ రోడ్ అనుకుంటుంది, ఆ రోడ్లోంచి అలా భువనగిరి విలేజ్కి వచ్చినామన్నమాట. ఇప్పుడు టౌన్ అనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మళ్ళీ హైవే వస్తుంది మనకి పాత రోడ్. ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట, ఆ బస్వాపూర్ రిజర్వాయర్కి ఇట్లా నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. భువనగిరి విలేజ్ నుంచి లెఫ్ట్ ఈ రోడ్ అయితే ఈ వీకెండ్ అనుకో, ఈ వీకెండ్ మాత్రం ఆఫ్ రోడ్ అట్లా కంప్లీట్ అయ్యింది. ఏదో అట్లా సెండ్ ఆఫ్ రైడ్ అని చెప్పి వెళ్ళాం, సెండ్ ఆఫ్ రైడ్ కాస్త బ్రేక్ఫాస్ట్ రైడ్ ఆఫ్ రోడింగ్ అయింది ఈరోజు. కొంచెం ఇంకా ఎర్లీగా వెళ్ళంటే ఇంకా బాగుండేది, చూద్దాం. ఎర్లీ మార్నింగ్, ఈ ఎండాకాలం కదా ఇప్పుడు ఎట్లాగ వచ్చేదంతా, ఓన్లీ రైడ్స్ ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఆఫ్ రోడింగ్ ఏమైనా ఉంటే చూద్దాం, నెక్స్ట్ టైం ఇంకా ఉంటాయి రైడ్స్ మనకి ఆఫ్ రోడింగ్. మొత్తానికి టైం మాత్రం 3 అవుతుంది, బయట లంచ్ కూడా చేసుకొని వచ్చేసిన. మా పిల్లలు ఏం చేస్తారో, ఇది మా ఎక్స్పల్స్, వాడిని తీసుకెళ్లాల్సింది ఈరోజు. మోగ్లీ వాడి పేరు, వీడి పేరు టార్జన్. వాడిని తీసుకెళ్తే ఈరోజు కొంచెం బాగుండేది. ఇది బ్యాటరీ కూడా డౌన్ ఉంది, కొంచెం రేజ్ చేసుకొని ఆఫ్ చేసుకుందాం బెటర్. చూద్దాం సాయంత్రానికి మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా. ఈ బుజ్జి ముండ కూడా పక్కన పడి ఉంది, తీయాలి దాన్ని కూడా, బ్యాటరీ ఛార్జ్ కావాలి కదా.